పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరత మహారాజులకు వేదిక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు యూత్ కాంగ్రెస్ మిత్రులకు పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం మిత్రమా ఈ రోజు నిన్న ఈ రోజు పొద్దుగాల వస్తుంటే కమ్మం సుట్టు ఒక వలయాన్ని సృష్టించిండ్రు బారికేడ్లతో వలయాన్ని సృష్టించి పోలీసులను బందోబస్తు పెట్టిండ్రు మిత్రులందరికీ ఈ రోజు ఒకటే చెప్పినం బారికేడ్లను బద్దలు కొట్టండి అవసరమైతే అంటు పెట్టండి ఎంత దూరమైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆడెవడో హైదరాబాద్ లో ఎట్టోడు చెప్పిండని ఇడో గుడ్డోడు మొత్తం ఆపుతున్నాడు మన ప్రజలని బిడ్డ ఖబర్దార్ పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు పెట్టుకో రాబోయే ఎన్నికల్లో నీ పువ్వు వలగొట్టడానికి ఖమ్మం కాంగ్రెస్ సిద్ధంగా ఉంది ఏమనుకుంటున్నావు కాంగ్రెస్ అంటే నీ బతుకు నీకు బతుకునిచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెద్దోనివై ఈ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుపెట్టాలనుకుంటున్నావు మీ అందరికీ ముందుగా యువజన కాంగ్రెస్ అనే ఒక కవచం ఉంది కొట్టుకొని వస్తుంది గుర్తు పెట్టుకో బిడ్డ జాగ్రత్త ఆడెవడో చెప్పిండని ఇడి చెప్తే ఆపడానికి కాంగ్రెస్ వాళ్ళు రాదు అక్కడ చూడు కాంగ్రెస్ వాళ్ళు గుట్టలు వేరిపోయినరు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సముద్రం ఈ జన సముద్రం ఏ విధంగా వస్తుండ్రో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లావు దర్శేటట్లుంది ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఎందుకంటే విద్యార్థులందరికీ తెలుసు ఏడుంది మా కీజీ కేజీ టు పీజీ అని నిరుద్యోగులందరూ కలిసి వచ్చిండ్రు రాహుల్ గాంధీ గారికి వారి గోడు చెప్పుకోవడానికి 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి 2018 ఎలక్షన్ లో చెప్పినావు 2018 నుంచి ఈ రోజు వరకు ఎంత అయింది దాదాపు ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ రోజు వరకు 160,000 రూపాయలు అప్పున్నావు తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు 50 లక్షల మందికి 160,000 చొప్పున రేపన్నాడు ఇవ్వవలసింది అని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా రేపు ఎవరైనా ఓటు అడగడానికి మీ దగ్గరికి వస్తే మీరందరూ చేయాల్సింది ఒకటే వాడిచ్చే 5,000 10,000 కాదు మాకు 160,000 రూపాయలు ఇ ఆ తర్వాతనే ఓటు అడుగు అని చెప్పి ఎవరైనా టిఆర్ఎస్ కార్యకర్త గాని టిఆర్ఎస్ నాయకులు మీ ఇంటి దగ్గరకు వస్తే ఖచ్చితంగా బిడ్డ 4,60,000 నాకి ఆ తర్వాతనే ఓటు అడుగు ఆ తర్వాత వరకు మీకు ఓటు అడిగే అర్హత లేదు అని చెప్పి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా లేకపోతే కొత్త కొత్త సంచులు చేసుకొని పైసల సంచులతో మీ ముందుకు రాబోయే టిఆర్ఎస్ గుండాలను మరొక్కసారి తరిమి కొట్టి ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డగా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది బట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడికి రాబోతున్నారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ జాయినింగ్ కార్యక్రమానికి లక్షలాదిగా ఇచ్చిన ప్రజలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై భారత్.